మంచిర్యాల జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా కారణంగా సర్వసాధారణంగా జరిగాయి. గౌరవ వందనాన్ని స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోలికేరి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కరోనా వ్యాక్సిన్ త్వరలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. ఈ వ్యాక్సిన్ పై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. అప్పటి వరకు అందరూ సామాజిక దూరాన్ని పాటించాలి. కరోనాలో తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన పోలీసు శాఖను ఆరోగ్య శాఖను పరిశుభ్ర కార్మికులను అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. ఆన్లైన్ డిజిటల్ తరగతులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించి జిల్లాలో 60% మంది విద్యార్థులు దూరదర్శన మాధ్యమాలతో హాజరవుతున్నారు. జిల్లాలో లభించే బొగ్గు ఖనిజం ఆధారంగా సింగరేణి పవర్ ప్లాంట్ వద్ద నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు సున్నపురాయి ఆధారంగా జిల్లాలో రెండు సిమెంట్ పరిశ్రమల ఉత్పత్తి కేంద్రాలు కలవు. ఇసుక వాహనం పథకం ద్వారా ఇసుక పాలసీ ద్వారా ఇసుకను నేరుగా వినియోగదారునికి ఇంటి వద్దకే సరఫరా చేయుటకు చర్యలు చేపట్టడం జరిగినది. పౌర సరఫరా శాఖ ద్వారా ప్రతి నెల జిల్లాలో 419 చౌక ధరల దుకాణాల్లో ఈ పాస్ విధానం ద్వారా అంత్యోదయ అన్నపూర్ణ ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు 214,800 పేద కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు 6,700 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. వానకాల ఖరీఫ్ పంట కాలంలో జిల్లాలోని 236 కొనుగోలు ధాన్యం కొనుగోలు